हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई रोज मीकु साल्मन फिश तो चेपल पुलिसु एला तयारु चूपिस्तानु अंडि। इप्पुडु चूसारा आ पैकेट अदि साल्मन अंडि। इक्कड एला दोरुकुतुंदंटे साल्मन फिश नि इला मुल्लु राकुंडा चिन्न चिन्न पीसेस गा कट चेसि इला पैक चेसि इंडिविजुअल गा इलांटि पैकेट लो इस्तारंडि। इदि फ्रोजन सेक्षन लो उंटुंदि मनकि। ఇప్పుడు నేనేం చేశానంటే ఆ పీసెస్ ఆ ప్యాకెట్ని కట్ చేసి పీసెస్లా కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసుకొని పెట్టుకున్నాను అన్నమాట। ఇది ఏంటంటే ఈ ఫిష్ చాలా మంచిదండి హెల్త్కి, ఎందుకంటే ఎక్కువ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి దీంట్లో। ఇప్పుడు ఏంటంటే ఈ ఫిష్ తయారీకి మనము దీంట్లో కొంచెం చింతపండు, అంటే ఒక 150 గ్రామ్స్ చింతపండు తీసుకోండి। నేను ఒక ఫిష్ ఏమో ఒక 1/2 కేజీ తీసుకున్నాను। ఇప్పుడు ఏంటి, స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకుందాము। పాన్ పెట్టుకొని దీంట్లో సరిపడంత ఆయిల్ వేసుకుందాం। కొంచెం ఫిష్ పులుసు కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంటదండి, కొంచెం ఎక్కువనే వేసుకోవాలి। ఇప్పుడు ఈ ఆయిల్ ని వేడెక్కనిద్దాం। యాక్చువల్గా ఈ సాల్మన్ ఫిష్ తో ఎక్కువగా శాండ్విచెస్ ఫ్రై చేసుకుంటారండి, కానీ మనం ఇక్కడ పులుసు చేసి చూసుకుందాం ఎలా ఉంటుందో। ఇనుగా ఈ ఫిష్ లో చాలా ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి। ఇది చాలా మంచిది హార్ట్ పేషెంట్స్ కి, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ కి కూడా। ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఎందుకు మంచిది అంటున్నానంటే కడుపులో ఉన్న పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా జరుగుతుందండి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ వల్ల। ఈ ఫిష్ లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి। అలాగే ఏంటంటే మనకు సప్లిమెంట్స్ ఇస్తా ఉంటారు మనకి డాక్టర్స్, కానీ ఈ ఎక్కువగా ఇలా తీసుకోవడానికి ట్రై చేయండి। ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది, జీలకర్ర యాడ్ చేసుకుందాం, తర్వాత ఆవాలు యాడ్ చేసుకుందాం, తర్వాత మెంతులు, కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకుందాం। ఇలాంటి పులుసు కర్రీలో మెంతులు యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి। ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ రెడ్ చిల్లీ, అంటే రెండు మిర్చి మరియు పచ్చిమిరపకాయలు రెండు యాడ్ చేసుకోవాలి। తర్వాత ఉల్లిపాయలను చాలా చిన్న చిన్నవిగా కట్ చేసుకొని వేసుకోవాలండి, ఎందుకంటే చాలా ఫ్రై అయిపోయి మనకు పులుసు చాలా చిక్కగా వస్తుంది। తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుందాం। ఇప్పుడు వీటిని చాలా బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు దీంట్లో మనము పసుపు యాడ్ చేసుకుందామండి। తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం। ఇప్పుడు ఇవన్నీ బాగా అల్లం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి। ఇప్పుడు మనము దీంట్లో కారం వేసుకుందామండి, కారం మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి। కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। కారం కూడా ఫ్రై అయితే ఏంటంటే మంచి టేస్ట్ వస్తది పులుసుకి। ఇప్పుడు దీంట్లో చూడండి చాలా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో ఇలా పులుసు తీసుకొని మీరు తినే దాన్ని బట్టి పులుసు వేసుకోండి। నేనైతే ఒక 100 గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి, అది ఒక 1/2 కేజీ చేపకి। ఇప్పుడు ఇలా అన్నీ మరగనిద్దాం। ఇప్పుడు దీనికి సరిపడ సాల్ట్ వేసుకోండి।
ఇప్పుడు ఇలా లిడ్ పెట్టుకొని కొద్దిసేపు మరగనిద్దామండి. ఇంకా మరుగుతుంది కదా. ఇప్పుడు ఈ పులుసులో జీలకర్ర మెంతుల పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. జీలకర్ర మెంతుల పొడి చాలా టేస్ట్ ఇస్తుందండి పులుసు కర్రీలలో, చాలా బాగుంటుంది టేస్ట్. మరి ఒక స్పూను ధనియాల పొడి వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకోండి. 1/2 టీ స్పూన్ వేసుకోండి. అది బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఈ ఫిష్ పీసెస్ వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలండి. చూడండి ఫిష్ పీసెస్ని చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. దాన్ని ఎక్కువగా కలపకూడదండి. ఎక్కువగా కలిపామంటే పీసెస్ విరిగిపోతాయి అన్నమాట. పీసెస్ ఇలా వేసుకొని మెల్లగా ఉడకనివ్వాలి. చూడండి ఎక్కువ కలపకూడదు దీన్ని. మనం ఎప్పుడైనా పులుసు చేప ముక్కలు మునిగేంత వరకు పోసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి లిడ్ పెట్టేసి ఉడకనిద్దాం. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కూడా వేసి మరి కొద్దిసేపు ఉడకనిద్దాం. చూడండి బాగా ఉడికిపోయినట్టుంది. ఇప్పుడు స్టవ్ సిమ్ చేసేసుకొని చూడండి వావ్ చేప ముక్కలు ఎంత బాగా ఉడికాయో. చూడండి ఎక్కువ కలపవద్దు. చూడండి ఎంత బాగా ఉడికాయో చేపలు. వావ్ చాలా బాగా ఉడికాయి కదండి. ఇప్పుడు దీన్ని వైట్ రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీగా ఉందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి హ్యాపీగా వైట్ రైస్తో తినండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీకు కలుస్తానండి. స్టే హోమ్, స్టే సేఫ్, బాయ్ అండ్ టేక్ కేర్.